జీవము కలిగిన దేవుని నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు నిత్యము కలుగునుగాక. ఈ దినము కృపను గుచ్చిన వార్త మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ లేఖన బి భాగాన్ని మనం ధ్యానిద్దాము. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నువ్వు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవివ్వగా. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఎంత అద్భుతాన్ని కలిగిస్తాయి తెలుసా? మనము కొన్నిసార్లు ఊహించలేము. కొన్నిసార్లు నేను ఇలాంటి స్థితికి ఎలా ఎదిగాను అన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ లేఖన భాగంలో మన ప్రభువు ఆశ్చర్యకరుడు. మన జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధపడతాడండి. ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు సౌలు దేవుని యొక్క మాటను తిరస్కరించాడు కనుక దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజు అవసరమే ఉన్నది. ప్రవక్త అయిన సమూయేలుకు యెహోవా వాక్కు సెలవిచ్చి యెషయా కుమారులు ఒకరిని అభిషేకించమని ఆ యొక్క గ్రామమునకు పంపినప్పుడు యెషయా కుమారులు సౌలు యొక్క సైన్యములో యుద్ధవీరులుగా పనిచేస్తున్నారు. సమూయేలు అనుకున్నాడు కదా, యెషయా కుమారులు పెద్ద కుమారుడు రాజుగా అభిషేకిస్తాడామని ప్రహా ఆయన ఆశపడ్డాడు. అయితే వారందరినీ కూడా వరుస క్రమంలో ఉంచి ఎవరిని కొరరు లేక ఎవరు రాజుగా నియమిస్తారో ఆయన దృష్టి వారి మీద నిలిచినప్పుడు వారిలో ఏ ఒక్కరిని కూడా ప్రభు కోరుకొనలేదు. సమూయేలు కూడా, అయ్యో ఏమిటి, ప్రభువులని ప్రాంతమునకు లేక ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించడానికి వీరి ఎద్దుకు పంపిస్తే ఎవరిని కోరుకోలేదే అని కొద్దిపాటి మరి మనసులో నొచ్చుకొని యెషయాతో అంటున్నాడు కదా, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే దావీదు తన అంటున్నాడు కదా, అయ్యా ఒకడున్నాడు, వాడి గొర్రెలు కాపరి పొలములో ఎక్కడో ఉన్నాడు అనగానే, అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, వీరు ఎవరి మీద కూడా తన ప్రణాళికను బయలుపరచట్లేదు కానీ వారు ఎక్కడున్నా వాడిని తీసుకుని రమ్మన్నప్పుడు దావీదు చిన్నవాడు గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. అయితే అతను సుందరుడు, రూపవతుడు, చక్కని దేహము కలిగినట్టు వాడు. అతడు తన నివాసం మీదకు వస్తుండగా తన సహోదరుడు ఎదుటను, తన తండ్రి ఎదుటను లేక మరి సమూయేలు ఎదుటను దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, వాళ్ళని అభిషేకించమంటున్నాడు. ఎందుకండి, తనకంటే తన సహోదరులు పెద్దవారు కావా? తనకంటే తన తండ్రి తన రాజ్యానికి ఇశ్రాయేలు ప్రజలకు రాజు కాగలడా? కారణం ఏంటంటే, దేవుని యొక్క కృప నిన్ను కోరుకుంటే ఏ ప్రాంతములైనా ఏ ప్రదేశంలో అయినా ప్రభా నీ చేయి విడబడండి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేదే కూడా ఆయన నిన్ను కోరుకుంటాడు. ఉదయకాల సమయంలో ఎవరును ఎందుకు ఎలా కోరుకుంటారంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యెహోవాయే నాకు కాపరి, నాకు లేమి లేదు అన్నవాడిని దేవుడు కోరుకుంటాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు ఆయన నన్ను ఎక్కించునని ఎవరైతే కృతజ్ఞత భావం కలుగుంటారో ప్రభు అని కోరుకుంటారు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తం ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవక అన్నవాడిని దేవుడు కోరుకుంటాడండి. తృప్తి కలిగి జీవించాడు, తన స్థితి తాను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు చేసిన ఏ మేలును కూడా మరవలేదండి. అవును, వే స్థితిలో ఉన్నాం, ప్రార్థనా జీవితం కలిగి వాక్యపు అనుభవం కలిగి దేవునికి లోబడి వాడిగా ఉంటే ప్రభు నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు. నీ కలిగిన ఏదైనా ఉన్నతమైన స్థితులు హెచ్చించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. దావీదైతే కలగనలేదు, ఊహించుకొనలేదు. ఇస్రాయేల్ 12 గోత్రములకు రాజుగా మహారాజుగా చక్రవర్తిగా ఆయన రాజ్య పరిపాలన చేస్తాడని ఆయన అనుకోలేదు. కానీ ఆశ్చర్యకరమైన దేవుడే ఆయన్ని ఆశ్చర్యకార్య రీతిగా ఉన్నతమైన దేవుని శిఖరాగ్రం మీద కూర్చోబెట్టాడని. కోరుకున్నవాడు ఆయనే, ఘనతనిచ్చేవాడు ఆయనే, కృప చూపువాడు ఆయనే. ఉదయకాల సమయంలో నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు, నీ కలిగిన సమస్తాన్ని కోరుకుంటున్నాడు.
దావీదు దేవుని యొక్క దృష్టికి హృదయానుసారుడు గనక ప్రభు ఆయన్ని తన ఎక్కలేని తిత్తి మీదకు ఆయన్ని నిలబెట్టి తన యొక్క బండలను లేక తన స్థితిని స్థిరపరచువాడై ఉన్నావు. ఉదయకాల సమయంలో ప్రభు కోరుకునే కుటుంబముగా, ప్రభు కోరుకునే కుమారుడిగా, కుమార్తెగా ఉండగలిగితే ప్రభు నిన్నే కోరుకుని అనేకులు ఎదుటిగా సాక్షి సమూహంగా నిలపడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఏ దినము ప్రభువా, నేను నీకు ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నానా, నీలో ఎదుగుడు నాకు నేర్పించు, నీవు కోరుకునే కుటుంబము, నీవు కోరుకునే జీవితం నాకు ఇవ్వనివారు ఈ ప్రార్థనలు ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా యేసు స్వామి, నీకు వందనాలు. ఇస్రాయేల్ ప్రజలకు రాజు కావలసినప్పుడు ఆనాడు సౌలును మీరు ఏర్పాటు చేసుకుంటే, సౌలుని మీ మాట తిరస్కరించినప్పుడు యెషయా కుమారులు ప్రభా బలమైన వాడిని కాదు బలహీనుడైన దావీదుని మీరు ఎన్నుకున్నారు. నేను కోరుకున్న వాడితోడే దేవా రాజసింహాసనమును అధికారిని ఇచ్చాను. ఎవరైతే ప్రభా తృప్తి కలిగి, ఎవరైతే ప్రభు తమ స్థితిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉంటారో వారి స్థితిగతులు మార్చే దేవుడు. అదే కాల సమయంలో ఎవరైతే మీరు కోరుకుంటున్నారో వారి మీద నీ కను దృష్టించి అద్భుతమైన కార్యం చేసి వారి స్థితిగతులు మార్చి మహిమ వారి ద్వారా పొందుకుంటారని, ప్రతి బిడ్డను ఆశ్రదింపచేస్తారని క్రీస్తు పేరట వెడుతున్నాం తండ్రి, ఆమెన్. త్రియేక దినక కృప ఆశ్చర్యకరుడిన దేవుడు మీ బ్రతుకుల ఆశ్చర్యకార్యాలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. May God bless you.